Namo Venkatesaya. Srivari Vashika Brahmotsavala Subhakankshalato Adhyatmika Viseshalaku Swagatam. Munduga Pradhanamsalu. మహారథోత్సవంలో మలయప్ప స్వామి మహాకటాక్షం, దేవీద్వయంతో విహరించిన బ్రహ్మాండ నాయకునికి భక్తుల నీరాజనం. మహాగౌరిగా శ్రీశైల భ్రామరి, మహానంది కామేశ్వరి దర్శనం, దుర్గాదేవిగా భక్తకోటికి బెజవాడ దుర్గమ్మ అనుగ్రహం. రేపు తిరుమల క్షేత్రంలో వైభవంగా చక్రస్నాన మహోత్సవం, పుష్కరిణిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీ అదనపు ఈవో. మహారథోత్సవంలో మలయప్ప స్వామివారి అపురూప కరుణా వీక్షణాలు భక్తకోటిపై నిండుగా మెండుగా కురిశాయి. రథంపై కొలువు తీరిన స్వామివారి దర్శనంతో పునర్జన్మ ఉండదని వేదోక్తి. అందుకే తిరుమల క్షేత్రంలో వైభవోపేతంగా జరిగిన దేవదేవుడి దివ్య రథోత్సవంలో లక్షలాదిగా భక్తులు పాల్గొని పునీతులయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పహారాలు ధరించి చిరునవ్వుల జగన్మోహన అలంకరణలో మహారథంపై వేంచేసి మాడవీధుల్లో ఊరేగారు. గోవింద నామస్మరణలు, కళాబృందాల రసరమ్య ప్రదర్శనలు, వేద పారాయణం, దివ్య ప్రబంధం నడుమ స్వామివారి రథోత్సవం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రథోత్సవం ముఖ్యోద్దేశం ఏంటంటే వాహన యొక్క విశిష్టత. మన పురాణాలు వేదాల్లో ఏమని చెప్తున్నాయంటే రథోత్సవంలో ఆ మాడవీధుల్లో జేవేరులతో పాటు స్వామి దర్శనమిస్తే, ఆ దర్శనాన్ని మనం స్వీకరిస్తే, ఆ స్వామిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని వేదాలు పురాణాలు ఘోషిస్తున్నాయి. మన శక్తినంతా, మన శరీరంలో ఉన్నటువంటి శక్తినంతా చేతుల్లో తీసుకుని రథాన్ని పట్టుకుని మనం మాడవీధుల్లో స్వామివారికి సేవ చేసుకునే మహద్భాగ్యం ప్రపంచంలో ఏ భక్తుడికి ఎక్కడా దొరకదు. మన తిరుమల తిరుపతి దేవస్థానం తప్పితే ఇటువంటి ప్రశస్తమైన పురాణమైనటువంటి తిరుమల కొండపై మాడవీధుల్లో జేవేరులతో కలిసి స్వామివారి రథోత్సవ శుభవేళ మనందరికీ దర్శనమిస్తుంటే ఆ దృశ్యం కడునైనానందకరం. ఈ రథోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే భాగ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి మాకు లభించడం నిజంగా మా SVBC చేసుకున్నటువంటి ఓ పుణ్యంగా నేను భావిస్తున్నాను. అలాగే మా సిబ్బంది శ్రమించి 24 గంటలు 150 మంది, అలాగే తిరుపతిలో 83 మంది, 17 పాయింట్లలో శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాన్ని గడప గడపకి ప్రపంచ దేశాల్లో ఇక్కడికి రానటువంటి పెద్దలకి వారి ముంగిట్లోకి రథోత్సవం రావటం మాకు నిజంగా మాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ కానీ మెయిల్స్ కానీ వారు చెప్పే ఆనందాన్ని మనం వర్ణించలేము. అంతటి అద్వితీయమైనటువంటి మాకు అనుభూతి కలిగిస్తున్నారండి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం గారికి, అలాగే ఈవో అనిల్ కుమార్ సింగాల్ గారికి, చైర్మన్ సుబ్బారెడ్డి గారికి, అలాగే సంయుక్త కార్యనిర్వహణ అధికారి మా ధర్మారెడ్డి గారికి, బసంత్ కుమార్ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం
ప్రపంచంలో ఏ దేవస్థానం కూడా లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అద్భుతమైనటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ చక్రవర్తి అయితే ఆ చక్రవర్తి కింద సైనికుల్లాగా పనిచేసేది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ప్రతిరోజు మరి 10 గంటలు మొన్న రథోత్సవానికి సుమారు 11 గంటల పాటు లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరిగింది. అలాగే రథోత్సవం రోజున ఉదయం నుంచే మా సిబ్బంది పనిచేస్తూ స్వామివారి సేవలో అంకితమయ్యారు. ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ మలయప స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆరోగ్య వరప్రదాయుడు అపర విష్ణు అవతార స్వరూపుడైన ధన్వంతరి రూపంలో స్వామివారు చక్కటి అలంకరణలో చల్లని వెండి వెలుగుల నిండు చంద్రుడిపై వేంచేసి మాడవీధుల్లో మనోహరంగా విహరించారు. ఆకట్టుకునే వివిధ రకాల కళా విన్యాసాలు, వేద ప్రబంధ పఠనాలు, శ్రవణ జరీలో కనుల పండుగగా సాగిన స్వామివారి చంద్రప్రభ వాహన సేవను భక్తులు సంతృప్తికరంగా వీక్షించి మంగళహారతులు అందజేసి ప్రణమిల్లారు. ఆంధ్రప్రదేశ్లోని సుప్రసిద్ద శైవక్షేత్రం శ్రీశైలం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో కాంతులేనుతోంది. కనుల పండుగగా కొనసాగుతున్న దేవి నవరాత్రుల్లో భాగంగా బ్రహ్మరామదేవి దుష్ట సంహారిణి అపరశక్తి స్వరూపిణి శ్రీ మహాగౌరి అలంకరణలో కొలువుదేరి భక్తుల పూజలందుకున్నారు. ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునులను సర్వాంగ సుందరంగా అలంకరించి నంది వాహనంపై వేంచేపు చేశారు. అలాగే సర్వశక్తి ప్రదాయిని అభయ వరదాయిని మహాగౌరీ దేవికి అర్చకులు శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు నిర్వహించి మంగళహారతులు అందజేశారు. ఆపై శ్రీశైల ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్ల విహారం భక్తిరస భరితంగా సాగింది. అలాగే ఇటు కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రం దసరా ఉత్సవ కాంతులతో మెరిసిపోతోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామేశ్వరి దేవి మహాగౌరి దివ్యాలంకరణలో భక్త కోటికి అభయ ప్రదానం చేశారు. సహస్ర దీప కాంతుల్లో బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాల్లో మెరిసిపోతున్న కామేశ్వరి దేవికి ముందుగా శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు పూర్తి చేశారు. ఆపై వేదం గానం నాదం సమ్మిళితంగా ఉండల సేవ నిర్వహించి నృత్య నీరాజనం నైవేద్యాలు అందజేశారు. శ్రీవారి చక్రస్నాన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి పుష్కరిణిని శోభాయమానంగా ముస్తాబు చేసింది. టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, సివిఎండ్ఎస్ఓ గోపీనాథ్ జెట్టి, అదనపు సివిఎండ్ఎస్ఓ శివకుమార్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డిలు సోమవారం ఉదయం శ్రీవారి పుష్కరిణిని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి తోపులాటలు లేకుండా క్రమ పద్దతిలో భక్తులను పుష్కరిణిలోనికి అనుమతించి నిష్క్రమణ మార్గాల్లో లేకుండా భక్తులు వెలుపలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో ధర్మారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా టీటీడీ సివిఎండ్ఎస్ఓ గోపీనాథ్ జెట్టి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి ఇప్పటివరకు. ముఖ్యంగా గరుడ సేవ, అదేవిధంగా రథోత్సవం కూడా చాలా ప్రశాంతంగా, ఎలాంటి చిన్న ఇష్యూస్ కూడా లేకుండా భక్తులందరూ కూడా చాలా సంతృప్తికరంగా స్వామివారి వాహన సేవల్లో పాల్గొనేటువంటి విధంగా టీటీడీ యంత్రాంగం, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిసి చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. రేపు ఈ బ్రహ్మోత్సవాల్లో చివరి ప్రధాన ఘట్టమైనటువంటి చక్రస్నాన కార్యక్రమం రేపు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, తిరుపతి అర్బన్ పోలీస్ విభాగం పుష్కరిణి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూలంకషంగా చర్చించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో భక్తులందరూ కూడా సంయమనం పాటించి, పుష్కరిణి కెపాసిటీ చాలా తక్కువ కాబట్టి 9,000 నుంచి 10,000 మంది మాత్రమే పుష్కరిణిలో ఇక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకు కేటాయించినటువంటి మాడా స్ట్రీట్స్లో ఉన్నటువంటి గ్యాలరీల్లో వాళ్ళు ఉండవలసిందిగా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాం. రేపు ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి 5 గంటల నుంచి పుష్కరిణిలోకి అలౌ చేయబడతారు. కాబట్టి భక్తులకు ముందుగానే సూచనలు ఇస్తారు. ఒక క్రమ పద్ధతిలో వాళ్ళందరూ కూడా క్యూ లైన్ పెట్టి ఈస్ట్ మాడా స్ట్రీట్స్ వైపు నుంచి పుష్కరిణి గ్యాలరీలోకి అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి సో భక్తులందరూ కూడా పోలీసు వారు టీటీడీ వారు ఇచ్చినటువంటి సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ అమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను దుర్గాదేవి దివ్యాలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు.
దేవి నవరాత్రి వైభవాల్లో భాగంగా దుర్గమ్మను దుర్గాదేవి దివ్యాలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే మల్లేశ్వర స్వామి మహామండపంలో దుర్గాదేవికి శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించి భక్తులకు కుంకుమ ప్రసాదాన్ని అందజేశారు. ఇక అమ్మవారి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు రాత్రివేళ పావన కృష్ణమ్మ తీరాన నగర వీధుల్లో నగరోత్సవం వేడుకగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ గంగా పార్వతీ సమేతంగా మల్లేశ్వర స్వామివారు రకరకాల వర్ణశోభిత పుష్పమాలలు స్వర్ణాభరణాలు ధరించి నగరోత్సవంలో భక్తులను కటాక్షించారు. ఇక దసరా పండుగను పురస్కరించుకుని లోకపావని జగన్మాత బెజవాడ దుర్గమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను అందజేశారు. ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ దంపతులకు దుర్గమ్మ ఆలయ అర్చకులు అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం జరిగే చక్రస్నాన మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించాలని ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ బాలిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎటువంటి తోపులాటలు లేకుండా పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించాలని తిరుమలకు రాలేని భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని కోరారు. చక్రస్నానం అంటే చాలా పవిత్రమైనది. ఈ ఘట్టం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. అలాగే భక్తులందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, చక్రస్నానం మహిమ ఆ రోజు మొత్తం అంటే 24 గంటలు మొత్తం ఆ మహిమ ఉంటుందని పండితులు చెప్పడం జరిగింది. కావున పుష్కరిణి ఘాటుకు వచ్చే భక్తులందరూ తోసుకోకుండా చక్కగా ప్రశాంతంగా వచ్చి పుష్కరంలో పుణ్యస్నానం ఆడి ఆ స్వామి యొక్క ఆశీస్సు పాత్రలు కండి. ఎక్కువ తోసుకోవద్దు, తొక్కిసలాటలాడవద్దు. చక్కగా 24 గంటలు చక్రస్నాన మహిమ ఉంటుంది కాబట్టి మీరందరూ ప్రశాంతంగా నిండు మనసుతోటి వచ్చి పుణ్యస్నానం ఆడి స్వామి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి రాలేనటువంటి భక్తులందరూ చక్రస్నానం యొక్క అపూర్వమైన ఘట్టాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇక్కడ రానటువంటి భక్తులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ మధురమైన ఘట్టాన్ని, అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మా ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి స్వామి కృపకు పాత్రలు కండి. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని కపిలతీర్థం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శుభతో కాంతులేనుతోంది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజనం కనుల పండుగగా నిర్వహించారు. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో శ్రీ కామాక్షిదేవికి అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా అభిషేక సేవ పూర్తి చేసి ధూపదీప నివేదనలు కర్పూర హారతులు అందజేశారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా శ్రీ మహాసరస్వతి చండీ హోమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హోమాల్లో పాల్గొని పలు రకాల ద్రవ్యాలను పూర్ణాహుతిగా సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో విశేష ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారిని నవవర్ణ శోభిత గజపుష్పహారాలు, స్వర్ణ మణిమయ రత్నకాంతుల దివ్యాభరణాలు, అష్టభుజాలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా చొప్పరంపై కొలువుదేచి ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం బండాసుర వధ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల ముందు జరిగే సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ కళా వేదికలపై జరిగే ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో దాస సాహిత్య కళాకారులు 6 రాష్ట్రాల నుంచి పాల్గొన్నారని దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు తెలిపారు. ఆదివారం రాత్రి చంద్రప్రభ వాహన సేవలో ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉత్తమ కళాకారులను ఎంపిక చేశామని ఆయన వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో దాస సాహిత్య ప్రాజెక్టు ఒక విశేష ప్రయత్నం చేస్తుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ఈ 6 రాజ్యాల నుంచి నిష్ణాతులైన కళాకారులు,
యువతకే ప్రాధాన్యత. యూత్ ఈరోజు ధార్మిక మార్గాన్ని తప్పిపోతున్నారని చెప్పేసి, ధార్మిక ప్రజ్ఞ కొరకు పాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి యూత్ ద్వారానే ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నాం. దేవీ నవరాత్రి ఉత్సవాలను కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి తిరుచి సేవ వేడుకగా జరిగింది. స్వర్ణాభరణాలు పుష్పమాలలు ధరించిన స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా చిరునవ్వులు చిందిస్తూ తిరుచిపై కొలువుదీరి మాలవీధుల్లో విహరించారు. భక్తులు స్వామివారికి హారతి నైవేద్యాలు అందజేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక కడప జిల్లా రాజంపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి నవరాత్రి పూజలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా వాసవిదేవి చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవిగా భక్తులను కటాక్షించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో మహాదేవునికి విశేష పూజలు జరిపారు. ఆపై సరస్వతీదేవి అలంకరణలో వాసవిదేవి ప్రాకారోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శోభ తిరునగరికి ప్రత్యేక వెలుగు జెలుగులను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుపతి నగరంలోని పలు ఆలయాలు కోడళ్లలో చేపట్టిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో టీటీడీలోని విద్యుత్ విభాగం తిరుపతి నగరాన్ని పలు రకాల దేవతామూర్తుల విద్యుత్ దీప ప్రతిమలతో ఏర్పాటు చేసింది. ముఖ్యంగా తిరుపతిలోని ప్రధాన కూడలిలో, రహదారులకు ఇరువైపులా, తదితర ప్రాంతాల్లో సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇందులో భాగంగా శ్రీ పద్మావతి అతిథి గృహం ప్రాంగణంలో ఆర్చిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. అలాగే మహాభారతంలోని యుద్ద ఘట్టాలను రహదారికి ఇరువైపులా వృక్షాలకు విద్యుత్ లతలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంటోంది. ఇక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలయమైన మహతి కళాక్షేత్రాన్ని శంకుచక్ర నామాలు, దీపాల వెలుగుల్లో చూడచక్కగా తీర్చిదిద్దారు. సప్తగిరి తనిఖీ కేంద్రం ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ అనంత పద్మనాభ స్వామి విద్యుత్ దీప ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఇక సప్తగిరి తనిఖీ కేంద్రం ఆర్చీకి కొత్త శోభతో కనువిందు చేసింది. తిరుపతి అలిపిరి వద్ద గరుడ కూడలిని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శంకుచక్ర నామాలు, దశావతారాలు, రాధాకృష్ణులు, తిరునామాలు, ఇరువైపులా గజరాజులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలిపిరి నుండి కపిలతీర్థానికి వెళ్లే రహదారి మార్గంలో ఇరువైపులా విద్యుత్ దీప తోరణాలను చూడముచ్చటగా ఏర్పాటు చేశారు. అలాగే నంది సర్కిల్లో శ్రీ లక్ష్మీ నారాయణులు, గరుడాల్వార్లు, ఆంజనేయ స్వామి, సూర్య భగవానుడు, గణపతి, లక్ష్మీదేవి, నందీశ్వరుడు తదితర దేవతామూర్తుల విద్యుత్ దీప కటౌట్లు చూపరులను తందైలను చేస్తున్నాయి. ఇక తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఆద్యంతం బ్రహ్మోత్సవాల ప్రత్యేక వెలుగుల అలంకరణలో నగరానికే తలమానికంగా దర్శనమిస్తోంది. భవనం ఆశాంతం తారాలోకాన్ని తలపిస్తూ వేలాడదీసిన వెలుగుల తోరణాలు కనువిందు చేస్తున్నాయి. టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న ఉద్యానవనంలోని వృక్షాలకు విద్యుత్ లతల జిగిబిగి అల్లికలతో తీర్చిదిద్దిన తీరు సమ్మోహన భరితంగా ఉంది. వివిధ రకాల జంతు పక్షి జాతుల ప్రతిమలు చూపరుల మదిని ఆకర్షిస్తున్నాయి. తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయంలో కూడా ఆగమోక్తంగా ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సోమవారం ఉదయం స్వామివారికి దివ్య రథోత్సవం ఉత్సవ శోభితంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు ధరించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతంగా రథంపై కొలువుదీరి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఇక శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. సర్వాలంకార భూషితులైన స్వామివారు చల్లని చంద్రునిపై విహరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదం పంచారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బతుకమ్మ సంబరాలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో గౌరీదేవిని బతుకమ్మగా కొలువుదీర్చి ఆటపాటలతో అర్చించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగిన బతుకమ్మ సంబరాలు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని వేడుకలను జయప్రదం చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.